హై ఎవ్రీవన్, దిస్ ఈజ్ బనశ్రీ, వెల్కమ్ టు బనస్ ప్రపంచం. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసండి మా చిన్నన్నయ్య వాళ్ళ కూతురు పప్పు అన్నం సెరమనీ అండి. అది ఈ వీడియో అనమాట. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఇది వచ్చేసండి, ఈ ప్రోగ్రామ్ వచ్చేసండి లాస్ట్ మంత్ 26th ఇక్కడ రాయల్ రివి హోటల్ అండి, సికింద్రాబాద్లో ఉంది, మెయిన్ సెంటర్లో ఇక్కడ అరేంజ్ చేశారండి మా అన్నయ్య. అంటే పప్పు అన్నం సెరమనీ అంటే మీకు అందరికి చాలామందికి ఐడియా ఉండే ఉంటుందండి. అమ్మాయి అబ్బాయి ఓకే అన్నాకండి, అమ్మాయికి అబ్బాయి నచ్చి, అబ్బాయికి అమ్మాయి నచ్చి, అమ్మాయికి అబ్బాయి నచ్చాకండి, ఫ్యామిలీస్ దగ్గర ఫ్యామిలీస్ అంటే అబ్బాయి తరఫు కొంతమంది, అమ్మాయి తరఫు కొంతమంది దగ్గర ఫ్యామిలీస్ని పిలిచి గెట్ టుగెదర్ లాగా అరేంజ్ చేస్తారనమాట. అంటే అబ్బాయి వాళ్ళు వచ్చేసి అమ్మాయిని మా అమ్మాయి అనిపించుకుంటారు, అమ్మాయి వాళ్ళు వచ్చేసి అబ్బాయిని మా అబ్బాయి అనిపించుకుంటారనమాట. అది స్మాల్ గెట్ టుగెదర్ అనుకోండి, అంటే మేము పరిచయం చేసుకోవడానికి ఫ్యామిలీస్ని అంటే బాండింగ్ కోసము అలా స్మాల్ గెట్ టుగెదర్ అనుకోండి. ఇక్కడ హోటల్లో అరేంజ్ చేశారు లాస్ట్ మంత్ 26th అంటే నవంబర్ 26th జరిగిందండి హోటల్లో. ఇలా లిఫ్ట్లో పైకి వెళ్ళామన్నమాట. బాగుండిందండి హోటల్, సెంటర్లో అందరికీ కన్వీనియంట్గా చాలా బాగుంది హోటల్. ఫుడ్ కూడా చాలా బాగుండిందండి. వెళ్ళంగానే మా అన్నయ్య కూతురు కనిపించింది. అరే విన్నమ్మా, స్టార్ట్ అయిపోయింది రోజు. మా అన్నయ్య వాళ్ళ పాపది ఫోటోషూట్ జరుగుతుందండి, దాన్ని కొద్దిసేపు పలకరించేసి దానికి హాయ్ చెప్పేసి లోపలికి వెళ్ళాము. ఇది హాల్ అన్నమాట, బాగా చేశారు, డెకరేట్ చేశారు మంచిగా ఫ్లవర్స్ తోటి, బంచెస్ తోటి, చాలా బాగుందండి హోటల్ మాత్రం. ఇది డెకరేషన్ మాత్రం బాగా నచ్చింది నాకు. లైట్ కలర్, మంచి లైట్ కనకాంబరం కలర్ అండి, బంచెస్ ఫ్లవర్స్ తోటి డెకరేట్ చేశారు. చాలా చాలా బాగా అనిపించింది డెకరేషను, చాలా బాగా అనిపించింది, అరేంజ్మెంట్ బాగా అనిపించిందండి నాకు. అంటే మా దగ్గర ఇప్పటివరకు ఇలా పప్పన్నం అంటే ఇంటికి పిలుచుకుంటాము యాక్చువల్గా, అంటే అబ్బాయి వాళ్ళ తరఫు కొంతమందిని, అమ్మాయి తరఫు వీళ్ళింటికి, మేము ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అబ్బాయి వాళ్ళు మా ఇంటికి రావడం అలా ఉంటుంది యాక్చువల్గా. కానీ మా అన్నయ్య వాళ్ళు ఏంటంటే ఇలా అరేంజ్ చేశారు హోటల్లో. ఫస్ట్ టైం అండి ఇలా పప్పన్నం సెరమనీ హోటల్లో చేయడం అంటే. మా సైడ్ అయితే ఫస్ట్ టైం మా అన్నయ్య కూతురుదే. ఇలా చూడండి, అన్ని ఫ్యామిలీస్ దగ్గర రిలేటివ్స్ అందరు వచ్చారండి, వీళ్ళందరూ మనకి దగ్గర రిలేటివ్స్ అన్నమాట. మా సైడ్ పెద్ద ఫ్యామిలీ అండి, వాళ్ళ సైడ్ కూడా పెద్ద ఫ్యామిలీ. అన్నయ్య వదిన చూడండి సెంటర్లో గెస్ట్లను రిసీవ్ చేసుకుంటున్నారండి అన్నయ్య వదిన. వీడు వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ రెండో బాబు అండి, మా పెద్దన్నయ్య వాళ్ళ రెండో వాడు విక్రమ్, వాడి వాళ్ళ కొడుకు వీడు, నాకు మన్మడవుతాడు అగస్య. వీడు బర్త్డే వీడియో, ఫస్ట్ ఇయర్ బర్త్డే వీడియో కూడా పెట్టానండి మన యూట్యూబ్లో వచ్చింది. వాడు బల అల్లరి చేస్తున్నాడు. ఒక సింగర్ని అరేంజ్ చేశారండి, ఆ అమ్మాయి చాలా చక్కగా పాటలు పాడుతుంది చూడండి. ఆల్మోస్ట్ ఆల్ చాలామంది వచ్చేసారు, ఇంకా ప్రోగ్రామ్ మాత్రం ఇంకా స్టార్ట్ అవుతూ ఉంది చూడండి. అందరు గెస్ట్లు వచ్చి కూర్చున్నారు, వస్తూ ఉన్నారు, ఇంకా కూడా వస్తూ ఉన్నారు. ప్రోగ్రాము స్టార్ట్ అయిందండి, అమ్మాయిని కూర్చోబెట్టేసి అబ్బాయి వాళ్ళ మదరు ఫ్రూట్స్ స్వీట్స్ పెట్టేసండి. హారం వేశారండి, లాంగ్ హారం వేశారనమాట అమ్మాయికి, అంటే వాళ్ళు మా అమ్మాయి అనిపించుకున్నారనమాట. సింగర్ని అరేంజ్ చేశారు కదండి, అమ్మాయి చక్కగా పాటలు పాడుతుందండి, లైట్ మ్యూజిక్ది. సాంగ్స్ అలాగే ఉంచేద్దామంటే మనకు కాపీ రైట్ వస్తుందండి, అందుకని ఇంకా నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. కానీ మంచిగా ఉందండి వాయిస్, ఆ సాంగ్స్ అలాగే పెడదాం అనుకున్నాను, మ్యూజిక్ బాగుంటుంది కదా అని చెప్పేసి. కానీ మనకేమో కాపీ రైట్ వచ్చిందండి, అందుకని నేను వాయిస్ని మళ్ళీ నేను తీసేయాల్సి వస్తుంది. ఆ సాంగ్స్ని కూడా దీన్ని ఇక్కడ యాడ్ చేద్దాం అనుకున్నాను, కానీ మనకి కాపీ రైట్ వస్తుంది, అందుకని క్లెయిమ్ వస్తుందండి, అందుకని సాంగ్స్ పెట్టలేదండి, మ్యూజిక్ యాడ్ చేశానండి. మీరు చూసేసేయండి మరి ప్రోగ్రామ్ని. Thank you.
ఇంకా లంచ్ స్టార్ట్ అయిపోయిందండి. ఓన్లీ వెజిటేరియన్ అన్నమాట ఫుడ్. సో మెనీ వెరైటీస్ పెట్టారు, చక్కగా ఉండింది ఫుడ్ కూడా. స్వీట్స్ కూడా 2-3 వెరైటీస్ పెట్టారు. నా ఫేవరెట్ స్వీట్ కూడా పెట్టారండి, రసమలై. చాలా ఎంజాయ్ చేశాము, చాలా చాలా బాగా జరిగింది అకేషన్. ఫుల్ ఎంజాయ్ చేశామండి. ఫేవరెట్ సాంగ్ మాస్టారు మాస్టారు సాంగ్తో ఈ వీడియో ఎండ్ చేస్తున్నానండి. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.